సముద్రంలో వేట అంటే జీవితంతో ఆటే. వేటకు వెళ్ళిన వారు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తారా అని వారి కుటుంబ సభ్యులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. ఆపద ఎటు నుంచైనా రావచ్చు. ఒక్కోసారి వారిని తుఫాను మింగేస్తే కొన్నిసార్లు రాకాశీయాల తాకిడికి పడవ బోల్తాపడి సముద్రంలో గల్లంతవుతూ ఉంటారు. ఇవి కాకుండా ప్రాణాలతో ఉన్నారో లేదో అర్థం కాని పరిస్థితి కొన్నిసార్లు నెలకొంటుంది. సముద్ర జలాల హద్దులు దాటి వెళితే పక్క దేశపు కోస్ట్ గార్డులు వారిని అదుపులోకి తీసుకుంటారు. అక్కడ బందీ అయిన మత్స్యకారుల జీవితాలు దుర్భరం. అటువంటి నరకం అనుభవించిన వారు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు కూడా అటువంటి ఘటనే చోటు చేసుకుంది. వారిద్దరూ సిక్కోలు గంగపుత్రులు. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు వారివి. ఇందులో భాగంగానే ఉపాధి కోసం సుదూర ప్రాంతమైన తమిళనాడు తీరంలో వేట కొనసాగిస్తున్నారు. ఇంతలో వారికి తెలియకుండానే దేశ జలాల సరిహద్దులు దాటారు. దీంతో శ్రీలంక తీర రక్షక దళం వారిని అదుపులోకి తీసుకుంది. నెల రోజులు దాటిపోయినా ఇంతవరకు వారి క్షేమ సమాచారంపై ఎటువంటి విషయమూ అందలేదు. వారి విడుదల గురించి చర్యలేవీ లేవు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం పెదగనగళ్లపేట పంచాయతీ చిన్నగనగళ్లపేటకు చెందిన మత్స్యకారులు గనగళ్ల కొర్లయ్య, దాసరి వెంకయ్య చేపల వేట నిమిత్తం తమిళనాడు ప్రాంతంలోని నాగపట్నం నుంచి బోటులో జూన్ 25వ తేదీన వేటకు వెళ్లారు. వేట సాగుతుండగా భారత సముద్ర జలాలు దాటిపోవడంతో శ్రీలంక కోస్ట్ గార్డులకు చిక్కారు. వారు అదుపులోకి తీసుకుని విచారించి అరెస్టు చేశారు. దీనిపై కుటుంబ సభ్యులకు సమాచారం అందేటప్పటికీ వారం రోజులు దాటిపోయింది. అప్పటి నుంచి వారి రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. మా ఆయన్ని పట్టేసుకున్నారు. అక్కడ మా ఆయన పేరు కొరలియ, నా పేరు అరుణ. నాది గనగలపేటం. నాగపట్నం వేటకెళ్ళారు. వేటకెళ్ళి శ్రీలంక బార్డర్లో పట్టేసుకున్నారు మా ఆయన్ని. నెల రోజులు అయిపోయింది. మాకు ఇంతవరకు అక్కడి నుంచి ఏ కబురు రాలేదు. అందుకనే మేము కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. కలెక్టర్ గారు ఏదో యాక్షన్ తీసుకుని మా ఆయన్ని తొందరగా విడిపించేయాలని కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వానికి తెలియజేసి 25న దొరికిపోయారు సార్. మాకేమో 7:30 ఫస్ట్ తెలిసింది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో మాకు చెప్తే కానీ మాకు తెలియలేదు. ఇలా మీ నాన్నగారు ఇలా దొరికిపోయారు అంటే అప్పుడు శ్రీలంక న్యూస్లో చూసినప్పుడు మా నాన్నగారు వాళ్ళు ఉన్నారు సార్. అలాగే మాకు తెలిసింది. ఏ ప్రాంతంలో మీ నాన్నగారు దొరికారు? శ్రీలంక కోస్ట్ గార్డ్కి ఎక్కడ దొరికారు? నాగపట్నం వేటకెళ్ళి శ్రీలంక కోస్ట్ బార్డర్ దగ్గర దొరికిపోయారంట. అదే ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది సార్. అంటే నేటికి 34 రోజులు గడిచినా ఫలితం లేకపోవడంతో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జిల్లా యంత్రాంగం చొరవ తీసుకుని సురక్షితంగా తమ వారిని వెనక్కి తీసుకురావాలని కోరారు. ఈ విషయాన్ని మత్స్యశాఖ డీడీ పి శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు తమిళనాడులోని నాగపట్నం అధికారులతో మాట్లాడామని, వీలైనంత త్వరగా మత్స్యకారులను వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వీళ్ళకి కుటుంబాలకి వాళ్ళు కొర్రయ్య అదేవిధంగా వీళ్ళందరూ కూడా చేర్చి పరిస్థితి అయితే చేయాలని కూడా ఈరోజు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. అయితే కలెక్టర్ ద్వారా ఫిషింగ్ సంబంధించిన అధికారులకైతే రిఫర్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు పెద్దలంతా కూడా మాకు చేస్తే చాలు అని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, ఆదం తెలుగు, శ్రీకాకుళం.